తెలుగుదేశానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా కంచుకోట ఉందంటే మొట్టమొదటిగా మన జిల్లా పేరే వినిపిస్తుంది. అలాంటి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి మనందరిలో ధర్మపోట దీక్షతో స్ఫూర్తి నింపడానికి ఇక్కడికి విచ్చేసిన మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట తరఫున ప్రతి ఒక్కరి తరఫున నమస్కారములు తెలియజేసుకుంటున్నాను సార్. కంచుకోట 36 సంవత్సరాలుగా పార్టీ మీద అభిమానంతో ఎన్ని పార్టీలు వచ్చినా చెక్కు చెదరకుండా ఈరోజు పార్టీని విజయ తీరాలకు చేర్చిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు సార్. ఈరోజు ఏ బిర్యానీ ప్యాకెట్కో 500 నోటుకో వచ్చిన వాళ్ళు కాదు సార్, మనస్ఫూర్తిగా మీ మీద అభిమానంతో తెలుగుదేశం మీద ప్రేమతో వచ్చిన మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సార్. మాటలు రావటం లేదు, ఎంతో మంచి కార్యక్రమం. ఈరోజు 2 కార్యక్రమాలు మన శ్రీకాకుళం జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మీ అందరు నా మీద పెట్టుకున్న నమ్మకంతో, ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన అవకాశంతో, మరి జిల్లా పెద్దలందరూ నాకు ఇచ్చిన స్వేచ్ఛతో, ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారి చొరవతో, మరి నా బాధ్యతను కూడా తన బాధ్యతగా స్వీకరించిన నా భర్త సహకారంతో, మీ అందరు పెట్టుకున్న నమ్మకంతో ఈరోజు మనందరికీ మన పార్టీ ఆఫీస్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం నిజందరికీ మనందరికీ ఒక మంచి కార్యక్రమం. ఇక ధర్మ పోరాట దీక్ష 4.5 సంవత్సరాల క్రితం తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మీ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతాము, చేయూతనిస్తామని చెబుతూ 4.5 సంవత్సరాలుగా మనల్ని మోసం చేస్తూ ఈరోజు మొండి చేయి ఇచ్చి మనల్ని రోడ్డు మీద పంపించారు. గత 6 నెలలుగా మనందరినీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి పోరాటాలను ఉత్తేజపరుస్తూ ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టకుండా వాటి రీతిలో అవి సాగిస్తూ ఈరోజు మన చిన్న రాష్ట్రమైన మన రాష్ట్రం మీద ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుట్రలకి ఒక పక్క సమాధానం చెబుతూ 69 సంవత్సరాల వయసులో ఈరోజు మన గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఈరోజు మన పల్లెటూరులో అంటారు, అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెదుకు సాక్ష్యమని ఈరోజు ఉన్న నాయకుల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో తిరుగుతున్న నాయకుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఎవరికున్నదని ఈరోజు ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు మన రాష్ట్ర మన జిల్లాలోనే తిరుగుతున్నారు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎంతోమంది నాయకులు చూశాము, అధికారం వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని జైలు ఎంతో అక్రమాలు చేసి జైలుకు వెళ్ళొచ్చిన నాయకులు కూడా చూశాము. కానీ ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చి కూడా మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని అని చేసే నాయకుల్ని ఈయనే చూస్తున్నాము. దయచేసి అటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మన ఆంధ్ర రాష్ట్రానికి రానివ్వకండి. మరి ఎంతోమంది పెద్దలు మాట్లాడాలి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.